చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు ఇద్దరు చంద్రులే కదా. తెలంగాణలో ఈ చంద్రుడు, ఆంధ్రప్రదేశ్లో ఆ చంద్రుడు. మరి ఇద్దరు చంద్రులు సంతోషపడేటది ఈయన సినిమా. ఒక ప్రేమ్ నగర్ సినిమానే సక్సెస్ కాకుంటే నా చరిత్ర మరో విధంగా ఉండేది. ఏదేదో క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు, నాకు అర్థమైంది అంటే చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు ఇద్దరు చంద్రులే కదా. తెలంగాణలో ఈ చంద్రుడు, ఆంధ్రప్రదేశ్లో ఆ చంద్రుడు. మరి ఇద్దరు చంద్రులు సంతోషపడేటది ఈయన సినిమా. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక వందనం, అభివందనం. కళలు మానవ జీవితంలో ఒక అంతర్భాగం. కళలు లేని జీవితం నిర్వీర్యం, నిస్తేజం, నిస్సారం. ఒక మాటలో చెప్పాలంటే కళలు లేని జీవితం ఉప్పు లేని పప్పుతో సమానం. కళాహృదయం లేని మానవుడు కొమ్ములు తోకా లేని జంతువుతో సమానమంటాడు సుభాషిత రత్నకారుడు భర్తృహరి. కళలు మానవునికి నయనానందాన్ని, శ్రవణానందాన్ని, తద్వారా హృదయానందాన్ని అందిస్తాయి. అనేక మానసిక రోగాలకు కళలు దివ్య ఔషధాలు. మరి ఈ చతుషష్ఠి కళల సమన్వితమే చలనచిత్ర రంగం, సినిమా రంగం. మరి 1931లో ఈ యొక్క భక్త ప్రహ్లాద ప్రస్థానంతో ప్రారంభమైనటువంటి తెలుగు చలనచిత్ర రంగం ఈ యొక్క నేటి వరకు దాదాపు 5,500 సినిమాలు వచ్చింటాయి. దాంట్లో జానపదాలు, పౌరాణికాలు, సాంఘికాలు, చారిత్రక నేపథ్యం ఉండేటి అనేక రకాలు వచ్చాయి. దీంట్లో కొన్ని కనకవర్షం కురిపించాయి, కొన్ని కళావైభవం కురిపించాయి, కొన్ని రెండూ కురిపించాయి, కొన్ని రెండూ కురిపించలేదు. ఓవరాల్గా సినిమా చలనచిత్ర రంగం అనేది విజ్ఞానాన్ని, వినోదాన్ని, సమాజానికి సందేశాన్ని, సమాజానికి ప్రబోధాన్ని, అట్ ది సేమ్ టైం అనేక మందికి ఉపాధిని కల్పించే లక్ష్యంతో ఈ సినిమా రంగం ఉంటుంది. మనం ఒక్కసారి చరిత్రను చూసినా ఈనాడు స్త్రీ సిద్ధి, సెవెన్ హిల్స్ క్రియేషన్ ఈ యొక్క నిర్మాణ సంస్థే శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ అని ఒక మంచి పేరుతో ఈ క్రియేషన్ ప్రారంభమైన నిర్మాణ సంస్థ. మనం ఈ సినిమా రంగంలో చూస్తే ఆ సంస్థ ద్వారా వచ్చినటువంటి సినిమాలు మాయాబజార్ కానీ మిగతా సినిమాలు హిట్ అయినప్పుడు ఆ సంస్థకు పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఈనాడు ఈ నిర్మాణ సంస్థకు, శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ, భవిష్యత్తులో అనేక సక్సెస్ఫుల్ సంస్థ అయినటువంటి విజయా సంస్థ, మిగతా అనేక సంస్థల స్థాయికి రావాలని,
अदे विधा रामानायडु गारु अप्पुडप्पुडु चेप्पेवारु मेद एप्पुडु कूर्चुन्नप्पुडु आयन एंपी गा उन्नप्पुडु नेनु कूडा ఏదైనా అకేషన్స్ కలిసినప్పుడు చెప్పేవాడు ఒక ప్రేమ్ నగర్ సినిమానే సక్సెస్ కాకుంటే నా చరిత్ర మరో విధంగా ఉండేది. ఒక ప్రేమ్ నగర్ సినిమా మొత్తము చలనచిత్ర రంగాన్ని నా భవిష్యత్తునుడుక మార్పు చేసిందని చెప్పేసి రామానాయుడు గారు చెప్పేవారు. కాబట్టి ఆ విధంగా ఈ సినిమా చంద్రుల్లో ఉండే కుందేలు ఇంతకుముందు వేడంగ గారు చెప్పినట్లు చాలా అట్రాక్టివ్ క్యాప్షన్ చాలా చల్లగా హృదయానికి అత్తుకునే విధంగా ఇమిడియట్గా ఏందో చూడాలి. ఆ టైటిల్ చూస్తానే ఓసారి ఈ సినిమాకు పోదామా అని చెప్పేసి ఆకర్షించే విధంగా ఈ సినిమా టైటిల్ ఉండడం అనేది నిజంగా ఎవరు సెలెక్ట్ చేశారో కానీ వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్. ఆ సినిమా టైటిల్తోనే సగం వచ్చేసి ప్రేక్షకులను సినిమా హాల్కు రప్పించే విధంగా టైటిల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ సినిమా మూడు పువ్వులు ఆరు కాయలుగా దినదిన ప్రవర్ధమానమై రోజు రోజుకు ప్రేక్షకుల సంఖ్య పెరిగే విధంగా ఈ సినిమా సక్సెస్ కావాలని నిర్మాతలైనటువంటి అటు శ్రీనివాసరావు గారు ఇటు వెంకటరెడ్డి గారు వారికి ఈ సినిమా కనకవర్షాన్ని కురిపించి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీసేదానికి అవకాశాలు ఈ సినిమా కల్పిస్తుందని అదేవిధంగా డైరెక్టర్ గారికి మిగతా నటీనటులకు సాంకేతిక సిబ్బందికి ఈ సినిమా ద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ మరొక్కసారి జయీభవ దిగ్విజయీభవ అని ఆశీర్వదిస్తూ దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సమావేశానికి వచ్చిన మా ఈ కార్యక్రమానికి వచ్చిన తులసిరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, ముఖ్యంగా మా రామారావు అన్న విజయవాడ వైజాగ్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. మిగతా పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఇందాక వచ్చేటప్పుడు అసలు సినిమా పేరు ఏంది అని కొంచెం వివరించని చెప్తే అన్న చెప్పాడు. నిజంగా జనరల్గా చాలామందికి అర్థం కాదు. చెప్పగానే అంటే ఈ రోజుల్లో సినిమా చూస్తే ఎటువంటి పిచ్చోడు లంగ దొంగ చెప్పుకోవడానికి కూడా ఏ సినిమా పోతున్నారా అంటే చెప్పుకోవడానికి కూడా కొంచెం ఎబ్బట్టుగా ఉండేటువంటి విధంగా ఉండేది. సినిమా చూడగానే ఈ పేరు చూడగానే మళ్ళీ పాతకాలం సినిమాల మాదిరిగా అంటే కుటుంబం సమేతంగా అందరు కలిసి చూస్తారు. ఒక స్టోరీ ఉంటుంది ఇందులో, ఒక కుటుంబం స్టోరీ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక పెద్ద అర్థం ఉంటుంది అనే రీతిలో కలిగే విధంగా ఈరోజు ఈ టైటిల్లోనే ఉండడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రెండు పోస్టర్ కానీ ఇంతకుముందు చూస్తే కూడా ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ క్రియేషన్, ఆ క్రియేటివిటీ అవంతా ఒక డిఫరెంట్గానే ఖచ్చితంగా 100 రోజులు పైగా ఆడతానేటువంటి నమ్మకం అందరిలోనే కలుగుతూ ఉంది. సినిమా అనగానే మనందరూ కూడా తెలుసు కొంతమంది ఆధిపత్యంలోనే అంటే ప్రతిభ గల వాళ్ళకు కొంత దూరమైనటువంటి పరిస్థితి గతంలో ఉండేది. యాక్టర్స్ కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఒకే సినిమా తీయాలి, అన్ని తాకిస్తూ వాళ్ళ దగ్గరనే ఉండాలి, వాళ్ళు ఆడిపించాలి, అదే సినిమా వాళ్ళ దగ్గర ఉంటేనే పని చేస్తేనే డైరెక్షన్ చేస్తేనే అన్నట్టు. కానీ అది రాను రాను పోతుంది. ప్రతిభ గల వాళ్లకు నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది. ఇక్కడ అనేక రకాలుగా గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహము, స్వతహాగా అన్ని రకాలుగా ఈ దేశంలోనే హైదరాబాద్ అనేది పెద్ద పెద్ద సినిమాలు, హిందీ సినిమాలు కూడా హైదరాబాద్ వచ్చి షూట్ చేసుకొని పోవడం జరుగుతుంది. మరి రాష్ట్రం వచ్చేటప్పుడు చాలామంది రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేసింది, అరే ఇక్కడ మనకి ఇబ్బంది ఉంటుందో అని. ఆ రోజు కూడా మేము తులసిరెడ్డి గారు కూడా మేము అందరం మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాం, అందరం అన్నదమ్ములమే, రాష్ట్రం విడిపోతే తెలుగు రాష్ట్రాల్లోనూ అన్నదమ్ములమే, ఎందుకు ఇబ్బంది ఉంటుంది, అన్నదమ్ములు విడిపోయిన తర్వాత కలిసిమెలిసి ఉంటారా, వేడి ఉంటారా, సేమ్ అదే విధంగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉందని కూడా అప్పుడు చెప్పడం జరిగింది. ఈరోజు కళ్ళారా మీరు చూస్తున్నారు, ఇక్కడ కూడా మనదే, అక్కడ కూడా మనదే అనే రీతిలో వ్యాపారస్తులు కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ ఆ రకమైన అవకాశం. మరి మా ముఖ్యమంత్రి గారు అందరూ కూడా మేము అందరం కూడా అదే విధంగా అదే నిండు మనసుతో కూడా ఆహ్వానించడం, ఆస్వాదించడం జరుగుతూ ఉంది. ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి కొత్త కొత్త కళాకారులు, కొత్త కొత్త ప్రొడ్యూసర్స్, నిర్మాతలు, డైరెక్షన్ చేసిన వాళ్ళు, ఇంకా మంచి అవకాశాలు ప్రభుత్వం తరఫున ఉంటుంది. ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా సినిమా ఇండస్ట్రీస్కు షూటింగ్లు అప్పుడు కానీ ఆ తర్వాత కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా ప్రభుత్వం
ఇలాంటి నిర్మాతలకు ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పి మరి మనసారా మిమ్మల్ని కోరుకుంటూ మంచిగా ఇంకా ఈ సినిమా తర్వాత ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఈ తెలుగు ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలి అని చెప్పని మీకందరికీ కూడా మనసారా కోరుకుంటున్నాను. పడుకుంటే చంద్రుడు చూసేది, చంద్రుడు కదులుతున్నట్లు, చంద్రుడు లోపల మనుషులు ఉన్నట్లు కనిపించేది. మా అమ్మమ్మ దాని పక్కన పెట్టుకొని చెప్తున్నాయి, ఇగో చంద్రుడు అని చెప్పి పాటలు పాడేది. వాస్తవం కూడా పుట్టి సినిమా కథ కాదు నిజంగా కూడా. అయితే చంద్రుడు అనగానే చల్లని కూల్, చంద్రుడు అనగానే కూల్గా పడుకునేటప్పుడు సాయంత్రము చంద్రుడి పైన జాబిలి పైన చిన్న పిల్లలకు అంటే మాటలు రాని పిల్లలకు కూడా తల్లి ఒడిలో వడబెట్టుకొని చంద్రుని పైన పాటలు పాడుతూ చంద్రుని చూయిస్తూ అన్న నినిపిస్తూ చంద్రుని చూయిస్తూ పండబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక అంత మంచి శాంతికి చల్లదనానికి మంచి స్టోరీకి లింక్ అయ్యే విధంగా టైటిల్ కూడా ఏర్పాటు చేసి జత జరుపుతున్నందుకు ఇంకా మంచిగా ఉంటుందని మేము భావిస్తున్నాం. మంచిగా తీయాలి, ప్రెస్టేజ్గా ఛాలెంజ్గా తీసుకొని ఈ సినిమాను తీసి మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మేము మీడియా వారికి అందరికీ నా ధన్యవాదాలు. చంద్రుల్లో ఉండే కుందేలు టైటిల్, టైటిల్లోనే ఈ సినిమా ఎంత సక్సెస్ అనేది, ఎంత చక్కటి సినిమా అనేది, యూత్ ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమాగా చక్కగా ఆ టైటిలే చెబుతుంది. అంతేకాకుండా మనం చూసినటువంటి టీజర్లో కూడా చాలా అద్భుతంగా చక్కగా ఉంది సినిమా. ఎంటైర్ టీమ్ వర్క్ కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. ప్రతిదీ టేస్ట్గా చాలా బాగా అందరూ కొత్త వాళ్ళైనా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు విశ్వనాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఫోటోగ్రఫీ, ప్రతి ఒక్కళ్ళు ఎవరి ఇది వాళ్ళది చక్కగా ఈ సినిమా నుంచి ఒక మంచి మళ్ళీ ఇండస్ట్రీకి ఒక మంచి టీం వస్తున్నట్టుగా నాకు అనిపించింది. డెఫినెట్గా ఎంటైర్ ఈ టీంకి, నిర్మాతకి, దర్శకుడికి, మ్యూజిక్ డైరెక్టర్కి, అలాగే హీరోకి, ప్రతి ఒక్కళ్ళకి చంద్రుల్లో ఉండే కుందేలు, అలాగే ఇండస్ట్రీకి కూడా మళ్ళీ రాబోయే ఒక మంచి సక్సెస్ ఫిలిం అని నేను భావిస్తున్నాను. లోగో చూడగానే ఫంటాస్టిక్ అండి, చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి అంతా కూడా శ్రీనివాస్ గారు చాలా బాగా చేయించుకున్నారు. అలాగే శ్రీనివాస్ గారు నాకు చాలా ఫ్రెండ్ అండి. అలానే డైరెక్టర్ వెంకటరెడ్డి గారు కొత్తగా మా డైరెక్టర్స్ క్లబ్లోకి వస్తున్నందుకు హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతున్నాం. అలానే ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ కన్సల్ట్ బై విశ్వనాథ్, అతనికి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి పేరు రావాలని. అలానే ఈ సినిమాకి ఫస్ట్ ఆ ట్రైలర్ చూడగానే ఫ్లాట్ అని మ్యూజిక్ డైరెక్టర్, నేను నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆ తర్వాత మళ్ళీ అంత గొప్ప ఫీల్ కలిగిందండి. ఆ ఫంటాస్టిక్ జాబ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అలానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి వీళ్ళు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని కోరుకుంటూ ఈ వేదిక మీద ఉన్న తులసిరెడ్డి గారికి, జడ్జి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ టీం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఈ ఒక అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, అలానే విశ్వనాథ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా ఒక కృతజ్ఞతలు. వెరీ థ్యాంక్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మేబీ ఆడియో లాంచ్ వచ్చి డెఫినెట్లీ ఇంకా ఎన్నో విషయాలు చెప్తాను. ఇవి వేరే ఇది వచ్చి టీజర్ లాంచ్ కాబట్టి ఇంకా చెప్పే చాలా విషయాలు ఉన్నాయి. ఆడియో లాంచ్ వదులుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి కోఆపరేట్ చేస్తున్న మొత్తం ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలండి. నేను కొత్త డైరెక్టర్ అయినా మా టీం మొత్తం ఏ టు జెడ్ అంటే టెక్నీషియన్ టు లైట్ బాయ్ నుంచి టెక్నీషియన్ నుంచి చీఫ్ టెక్నీషియన్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేశారు చాలా మంచిగాను. వాళ్ళందరూ కోఆపరేషన్తో నేను ఈ సినిమా చాలా బాగా తీసాను అనుకుంటున్నాను. మీరందరూ కోఆపరేషన్ ఉండాలి. రేపు ఫర్దర్గా ఇంకా ఫర్దర్ టీజర్ తర్వాత అదేవిధంగా ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది ఫర్దర్ ఫ్యూచర్లో. సో మీరందరూ దాన్ని కూడా ఇదే విధంగా మీ మీడియా వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటానండి. అండ్ వన్స్ అగైన్ ఎన్టీఆర్ టీమ్కి నా ధన్యవాదాలు. అదేవిధంగా వచ్చిన ఇక్కడ పెద్దలందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. నమస్కారం. మంచిగా చెప్పాలంటే పని లేకుండా వచ్చిన అలాంటి వాళ్ళు కూడా దే కెన్ వాచ్ లైక్ బట్ ఇట్ టచ్ మా ఆ ఫీల్ దీంట్లో ఉంటుంది. సో యా మెయిన్లీ యూత్, మ్యారీడ్ కపుల్స్, ఐటీ పీపుల్, బ్యాచులర్ గైస్, గర్ల్స్ కూడా, ఎస్పెషలీ గర్ల్స్.